ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం నా రామలక్ష్మణ్లు నేను ఈరోజుని స్టే స్టేజ్ మీదకి ఇక్కడ రావటానికి కారణం వాళ్ళిద్దరే వీళ్ళతో నాకు ఎంతో అనుబంధం ఉంది షూటింగ్స్లో ఎప్పుడున్నా మేము ముగ్గురు రావణ మహర్షి గారి గురించే మాట్లాడుకుంటాం ఉన్నది ఒకటే వస్తువు అది తెలుసుకోవటానికి రకరకాల మార్గాలు ఉంటాయి మనం ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాం ఇటు నుంచి రావచ్చు అటు నుంచి రావచ్చు పక్క నుంచి రావచ్చు వెనకాల నుంచి రావచ్చు కానీ స్టేజ్ మీదకే రావాలి ఈ రోజున ఇందాక స్వామీజీ చెప్పారు ఇరవై మీటర్లు దూకునోటికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వస్తే అడిగి హనుమంతుడు ఎదురైతే ఎలా ఉంటుందో ఇప్పుడు నా పరిస్థితి అలా ఉంది నాకు రావణ మహర్షి గారు చెప్పింది ఒకటి బాగా ఇష్టం అది ఒకటి మీకు చెప్పి విరమిస్తా ఒక శిష్యుడు రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతను ఉన్న ఒక చెట్టుని గట్టిగా పట్టుకుని మనకు రకరకాల కోరికలు ఉంటాయి కార్లు కొనుక్కోవాలని ఇల్లు కట్టుకోవాలని పిల్లలు బాగా చదివించాలని ఇలా బోల్డ్ కోరికలు ఉంటాయి మనం వెళ్ళి ఆ కోరికలను పట్టుకుని వాటిని వదిలించుకోవటానికి కానీ మెడిటేషన్ ఇవన్నీ చేస్తుంటాం సో అవి వచ్చి మనల్ని పట్టుకోవాలి మన వెళ్ళి పట్టుకుని వీటిని ఎలా వదిలించాలని చెప్పి పుస్తకాలు చదువుతుంటాం సో ఆ చెట్టుని మనం వదిలేస్తే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఆయన చెప్పింది ఇంకో విషయం ఏంటంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు పదహారు గంటలు మనం మెలుగుగా ఉన్నంతసేపు సేపు మనకు బోళ్ళన్ని ఆలోచనలు బోళ్ళన్ని ప్రశ్నలు వస్తాయి కానీ పుడుకున్నాక మనం ఆడవ్ మగవ్ కూడా తెలీదు ఎక్కడ పొడుకున్నామో తెలియదు మన గురించి మనకి ఏమీ తెలియదు అయినా పొద్దున్న లెక్కగానే రాత్రి బాగా పట్టిందని చెప్తాం సో మనం నిద్రపోయినా కానీ మనలో ఒకటి మెలకుగా ఉంది అలాగే కలవస్తుంది ఆ స్వప్నంలో అదంతా మనం నిజమే అనుకుంటాం అది జరిగిందంతా నిజమే అనిపిస్తుంది అది జరిగినంతసేపు మెలకు వచ్చాక ఆ స్వప్నం పోతుంది ఆ స్వప్నంలో కూడా ఒకటి మనకు తెలియకుండా కాన్షియస్గా ఉంది ఇది కాకుండా నిద్రట్లో సుక్షుప్తిలో కూడా లెగ్గానే మనం బాగా నిద్రపోయని చెప్పామంటే మనం పడుకున్నప్పుడు కూడా ఒకటి మెలుకుగా ఉంది సో ఇప్పుడు మనం కాన్షియస్లో ఉన్నాం ఇప్పుడు మనకు అంతా తెలుస్తూనే ఉంది ఈ మూడు స్టేజుల్లో మనకు సంబంధం లేకుండా ఒకటి కాన్స్టెంట్గా ఉంది దాన్ని ఆత్మనొచ్చు రావణ మహర్షి గారు దాని అసలు నేను అన్నారు సో నిద్దట్లో హాయిగా ఉన్న మనకి మెలుగుగా ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని బాధలో ఇన్ని గొడవలు ఇన్ని అంటే ఆయన ఏమన్నారంటే రిమూవ్ యువర్ ఫస్ట్ థాట్ అన్నారు అంటే మనం మొదటి ఆలోచనని తీసేయండి ఈ గొడవలు ఏమి ఉన్నావు అన్నారు ప్రతి వాళ్ళకి మొదటి ఆలోచన ఏంటంటే అండి లెగిసీ లెగ్గానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకే తెలియకుండా ఈ బాడీ మాత్రమే నేను నా పేరు రాజా రవీంద్ర అన్న థాట్ వచ్చేస్తుంది అది వచ్చిన కాడి నుంచి మన జీవితం స్టార్ట్ ఆ థాట్ వచ్చాక మనం ఏది చేసినా వేస్టే ఆయన చెప్పింది ఎలా అంటే ఇప్పుడు నేను రాజా రవీంద్ర అని చెప్పి కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయటం మొదలు పెడితే నేను వేరు నేను తెలుసుకోవాల్సిన విషయం వేరు అని రెండు విషయాలు వస్తాయి ఇది అది కరెక్ట్ కాదు కదండి మనం తెలుసుకోవాల్సింది మన మనలోనే ఉన్నదన్నది పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఏమీ చేయక్కర్లేదండి మనందరం అదే ఆత్మలోనే ఉన్నాం అదే ఇదిలోనే ఉన్నాం మన గురువులందరికీ అది తెలిసింది ఆ విషయం మనకు ఆ విషయం తెలియలేదు ఎదుగుతున్నాం ఇక్కడ తెలియ తెలియటం తెలియకపోవటం అని ఒకటే తేడా ఉందండి కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం గురువులందరికీ పదావు పదా థ్యాంక్ యూ వెరీ మచ్